వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్ అండ్ వెల్కమ్ టు స్లీప్ విత్ వొకాబులరీ. సో ఈరోజు స్లీప్ విత్ వొకాబులరీకి సంబంధించిన 10 వర్డ్స్ చూద్దాము. కాన్ఫ్లిక్ట్, రిజీమ్, డిస్పెన్సేషన్, ఎక్స్పెడిషియస్, డిస్డైన్, డివల్యూషన్, ఎమియబుల్, స్టింక్ట్, స్టాగర్డ్ అండ్ రెస్పైట్. సో ఫస్ట్ వర్డ్ ఈజ్ కాన్ఫ్లిక్ట్. సో కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి అంటే సంఘర్షణ, సో గొడవ. ఏ సీరియస్ డిసగ్రిమెంట్, సో అనుకూలత లేకపోవడం, సో గొడవ పడ్డము. సో సినానిమ్స్ వచ్చి డిస్ప్యూట్ అండ్ క్వారల్. డిస్ప్యూట్ అంటే లాంగ్ క్వారల్ అని ఇంతకుముందు మీనింగ్స్లో చెప్పుకున్నాం. సో సినానిమ్స్ వచ్చి డిస్ప్యూట్ అండ్ క్వారల్. ది కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ టూ పార్టీస్, సో టూ పార్టీస్ మధ్య గొడవ జరుగుతుంది, సంఘర్షణ జరుగుతుంది అంటున్నారు. యాంటోనిమ్స్ వచ్చి పీస్ అండ్ కామ్. సో కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎ నౌన్. సో కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటి అంటే సంఘర్షణ. ఎ సీరియస్ డిసగ్రిమెంట్. డిస్ప్యూట్ అండ్ క్వారల్ ఆర్ ద సినానిమ్స్. యాంటోనిమ్స్ వచ్చి పీస్ అండ్ కామ్. కాన్ఫ్లిక్ట్ మీన్స్ సంఘర్షణ. నెక్స్ట్ వర్డ్ రిజీమ్. రిజీమ్ రిజీమ్ ఈజ్ ఎ నౌన్. సో రిజీమ్ అంటే ఏంటంటే పాలన, సో పరిపాలన. ఏ గవర్నమెంట్, ఎస్పెషల్లీ అన్ అథారిటేరియన్ వన్, సో అధికారతతో కూడుకున్న గవర్నమెంట్, అధికారంలో ఉన్న గవర్నమెంట్. సినానిమ్స్ వచ్చి గవర్నమెంట్, అథారిటీస్ అండ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, రూల్, రెయిన్ అండ్ డొమినియన్. సో డొమినియన్ అంటే ఏంటి అంటే సో సార్వభౌమాధికారం అన్నమాట. సో అధికారంలో ఉన్నటువంటి. సో రెయిన్ మీన్స్ పాలన. సో గవర్నమెంట్, అథారిటీస్ అండ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ రూల్, రెయిన్, డొమినియన్ ఆర్ ద సినానిమ్స్. మోడీస్ రిజీమ్ కంప్లీటెడ్ ద 4 ఇయర్స్ జర్నీ. సో మోడీ యొక్క పాలన సో 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది అని చెప్తున్నారు. యాంటోనిమ్స్ వచ్చి డిసార్డర్ అండ్ డిసార్గనైజేషన్, అంటే సో ఆర్డర్గా లేకపోవడము. సో రిజీమ్ మీన్స్ పాలన. అండ్ గవర్నమెంట్, అథారిటీస్ అండ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్, రూల్, రెయిన్, డొమినియన్ ఆర్ ద సినానిమ్స్. సో యాంటోనిమ్స్ వచ్చి డిసార్డర్ అండ్ డిసార్గనైజేషన్. సో ఉన్నదాన్ని చెడగొట్టడం అన్నమాట డిసార్గనైజేషన్ అంటే. డిసార్డర్ అంటే ఆర్డర్గా లేకపోవడము, ఒక క్రమబద్ధత లేకపోవడం, రుగ్మతగా ఉండటం. రిజీమ్ మీన్స్ పాలన. నెక్స్ట్ డిస్పెన్సేషన్. డిస్పెన్సేషన్ ఈజ్ ఆల్సో నౌన్ అండ్ దీని మీనింగ్ వచ్చి మినహాయింపు. డిస్పెన్సేషన్ అంటే మినహాయింపు. ఎగ్జెంప్షన్ ఫ్రమ్ యర్ రూల్ ఆర్ యూజువల్ రిక్వైర్మెంట్. ఏదైనా ఒక అవసరానికి లేదా ఒక రూల్కి, ఒక నియమానికి సంబంధించి మినహాయింపు ఇవ్వడం అన్నమాట. ఎగ్జెంప్షన్ ఫ్రమ్ యర్ రూల్ ఆర్ యూజువల్ రిక్వైర్మెంట్. సో సినానిమ్స్ వచ్చి ఎగ్జెంప్షన్ అండ్ ఎక్సెప్షన్, అంటే ఈ మినహాయింపు అని మీనింగ్. ఇండియన్ రైల్వేస్ ఎగ్జెంప్టెడ్ ఆల్ ద సీనియర్ సిటిజన్స్ ఫ్రమ్ ఫుల్ ఫేర్. సో ఫుల్ ఫేర్ అంటే టికెట్ యొక్క ఫుల్ ఫేర్ నుంచి, అంటే పెద్దవాళ్ళకి, సిటిజన్స్కి, సీనియర్ సిటిజన్స్కి మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో తగ్గుబాటు, రాయితీ ఇవ్వడం జరిగింది వాళ్లకు అని చెప్తున్నారు. యాంటోనిమ్స్ వచ్చి వెటో అండ్ బ్యాన్. వెటో అంటే రిజెక్ట్ చేయడము, బ్యాన్ అంటే నిలిపివేయడము. సో డిస్పెన్సేషన్ అంటే మినహాయింపు ఇవ్వడము. ఎగ్జెంప్షన్ ఫ్రమ్ యర్ రూల్ ఆర్ యూజువల్ రిక్వైర్మెంట్. ఎగ్జెంప్షన్, ఎక్సెప్షన్ అంటే మినహాయింపు. సినానిమ్స్ వచ్చి, యాంటోనిమ్స్ వచ్చి వెటో అండ్ బ్యాన్. డిస్పెన్సేషన్ మీన్స్ మినహాయింపు. ఎక్స్పెడిషియస్ ఈజ్ ఎ ఆబ్జెక్టివ్, అంటే మీనింగ్ ఏంటి అంటే ఎక్స్పెడిషియస్ అంటే త్వరగా, త్వర త్వరగా చేయడం. డన్ విత్ స్పీడ్ ఆర్ ఎఫిషియన్సీ, సో సమర్థంగా చేయడం అన్నమాట. సో త్వరగా చేయడము, ఎఫిషియన్సీ. స్పీడీ అండ్ క్విక్, ర్యాపిడ్ అండ్ ఫాస్ట్ ఆర్ ద సినానిమ్స్. స్లో అండ్ ఇన్ఎఫిషియంట్, సో అసమర్థంగా ఉండటం. స్లో అండ్ ఇన్ఎఫిషియంట్ ఆర్ ద యాంటోనిమ్స్. సో అండ్ ఎక్స్పెడిషియస్ ఇన్వెస్టిగేషన్, ఇన్వెస్టిగేషన్ చాలా ఫాస్ట్గా జరుగుతుంది అంటున్నారు. ఎక్స్పెడిషియస్ ఈజ్ ఆబ్జెక్టివ్, సో మీనింగ్ వచ్చి త్వరగా, త్వర త్వరగా అని మీనింగ్. సో డన్ విత్ స్పీడ్ అండ్ ఎఫిషియన్సీ. స్పీడీ, క్విక్, ర్యాపిడ్, ఫాస్ట్ ఆర్ ద సినానిమ్స్. స్లో అండ్ ఇన్ఎఫిషియంట్ ఆర్ ద యాంటోనిమ్స్. ఎక్స్పెడిషియస్ మీన్స్ త్వరగా. నెక్స్ట్ వర్డ్ ఈజ్ డిస్డైన్. డిస్డైన్ ఈజ్ ఎ నౌన్. ఇతరుల కంటే తాను అధికుడు అని భావించడము. సో డిస్డైన్ అంటే ఏంటి అంటే ఇతరుల కంటే తాను అధికుడు అని భావించడము. కన్సిడర్ టు బీ అన్వర్తీ ఆఫ్ వన్స్ కన్సిడరేషన్. సో ఇతరులను అసమర్థుడుగా భావించడం అన్నమాట. ఇతరులను అసమర్థుడుగా ట్రీట్ చేయడము. సో డిస్డైన్ అంటే ఇతరుల కంటే తాను అధికుడని భావించడం. స్కాన్, డెరైడ్ ఆర్ ద సినానిమ్స్. స్కాన్ అంటే హీనంగా చూడడము, డెరైడ్ అంటే అపహేళన లేదా వెక్కిరించడము. స్కాన్ అంటే హీనంగా చూడడం అన్నమాట. సో డిరైడ్ అంటే అపహేళన లేదా వెక్కిరించడము. సినానిమ్స్ వచ్చి, యాంటోనిమ్స్ వచ్చి రెస్పెక్ట్ అండ్ ప్రైజ్.
హీ డిజైన్డ్ హిజ్ పేషెన్స్ యాజ్ అన్ ఇన్ఫీరియర్ రాబెల్, అంటే జన సందోహంలో వాళ్ళ పేషెన్స్ని చాలా హీనంగా చూస్తున్నారు అని చెప్తున్నారు. హీ డిజైన్డ్ హిజ్ పేషెన్స్ యాజ్ అన్ ఇన్ఫీరియర్ రాబెల్. సో ఇన్ఫీరియర్ అంటే స్థాయి తక్కువగా చూడడం అనమాట. డిజైన్ అంటే ఇతరుల కంటే తాను అధికుడని భావించడము, ఇతరులను హీనంగా చూడడము. సినానిమ్స్ వచ్చి స్కార్న్ అండ్ డిరైడ్. స్కార్న్ అంటే హీనంగా చూడడము, డిరైడ్ అంటే అపహరణ లేదా వెక్కిరించడము. యాంటోనిమ్స్ వచ్చి రెస్పెక్ట్ అండ్ ప్రైజ్. డిజైన్ అంటే ఇతరుల కంటే తాను అధికుడని భావించు. సో నెక్స్ట్ వర్డ్ ఈజ్ డివల్యూషన్ ఇస్ అ నౌన్. డివల్యూషన్ అంటే ఏంటి అంటే ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి దిగి వచ్చుట. సో దిగజారడము, సో దిగి రావడం. డెఫినేషన్ డిసెంట్ టు ఏ లోయర్ ఆర్ వర్స్ స్టేట్. సో అధ్వానమైన స్థితికి దిగజారడము. సో సినానిమ్స్ ఫార్మల్ డెలిగేషన్ అండ్ డిస్పర్సల్. సో డివల్యూషన్ మీన్స్ ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి దిగివచ్చుట. డిస్పర్సల్ అంటే చెదరగొట్టు, ఫార్మల్ అంటే అధికారిక. సో డెలిగేషన్ అంటే ప్రాతినిధ్యం వహించడము. సో డిసెంట్ టు ఏ లోయర్ ఆర్ వర్స్ స్టేట్, ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి నీచమైన అంటే కింది స్థాయికి రావడము అని మీనింగ్. సో డివల్యూషన్ మీన్స్ ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి రావడం. ది డివల్యూషన్ ఆఫ్ ద జెంటిల్ మ్యాన్ ఇన్ టు డ్రంక్నెస్. సో ఒక జెంటిల్ మ్యాన్ డ్రంక్నెస్కి దిగజారడం జరిగింది అని చెప్తున్నారు. యాంటోనిమ్స్ వచ్చి డెవలప్మెంట్. సో దిగజారడం అంటే డిక్లైన్. సో యాంటోనిమ్స్ వచ్చి హై స్థాయి. సో మరో స్థాయికి, పై స్థాయికి వెళ్ళడము. డివల్యూషన్ మీన్స్ ఒక స్థాయి నుంచి మరో స్థాయికి దిగి రావడము. డిసెంట్ టు ఏ లోయర్ వర్స్ స్టేట్. ఫార్మల్ అండ్ డెలిగేషన్ డిస్పర్సల్ ఆర్ ద సినానిమ్స్. యాంటోనిమ్స్ వచ్చి డెవలప్మెంట్. ఏమియబుల్. ఏమియబుల్ ఈజ్ ఎ ఆబ్జెక్టివ్. మీనింగ్ వచ్చేసి ప్రీతిపాత్రమైన అంటే ఇష్టమైన. సో హ్యావింగ్ ఆర్ డిస్ప్లేయింగ్ ఏ ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ మేనర్. సో ఫ్రెండ్లీ బిహేవియర్తో ఉండడం. ఫ్రెండ్లీ, ఆఫబుల్ అండ్ ఏమికబుల్ అంటే స్నేహపూర్వకంగా ఉండడం అని మీనింగ్ అనమాట. సో ది ఏమియబుల్ యంగ్ మ్యాన్ గ్రీటెడ్ మీ ఎంథూజియాస్టిక్లీ అంటే ఉల్లాసంగా ఆనందోత్సాహాలతో గ్రీట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. హీ ఏమియబుల్ ది ఏమియబుల్ యంగ్ మ్యాన్ గ్రీటెడ్ మీ ఎంథూజియాస్టిక్లీ. సో యాంటోనిమ్స్ వచ్చి రూడ్ అండ్ అన్ఫ్రెండ్లీ. సో ఏమియబుల్ ఈజ్ ఎ ఆబ్జెక్టివ్. మీనింగ్ వచ్చి ప్రీతిపాత్రమైన. సో ఫ్రెండ్లీగా ఉండడం. హ్యావింగ్ ఆర్ డిస్ప్లేయింగ్ ఏ ఫ్రెండ్లీ అండ్ ప్లెజెంట్ మ్యానర్. ఫ్రెండ్లీ, ఆఫబుల్, ఎమికబుల్ ఆర్ ద సినానిమ్స్. ఎమికబుల్, ఆఫబుల్, ఫ్రెండ్లీ అంటే స్నేహపూర్వకంగా అని మీనింగ్ వస్తుంది. యాంటోనిమ్స్ వచ్చి రూడ్ అండ్ అన్ఫ్రెండ్లీ. ఏమియబుల్ మీన్స్ ప్రీతిపాత్రమైన. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్టింక్ట్. స్టింక్ట్ మీన్స్ పరిమితి ఏర్పరచుకొనుట. సో ఏ పర్సన్ ఫిక్స్డ్ ఆర్ అలాటెడ్ ఏ పీరియడ్ ఆఫ్ వర్క్. ఒక టైంని ఏర్పరచుకొని ఒక వర్క్ని చేయడం. ఒక ఏ పర్సన్ ఫిక్స్డ్ ఆర్ అలాటెడ్ పీరియడ్ ఆఫ్ వర్క్ అంటే పరిమితి ఏర్పరచుకొని ఒక పనిని చేయడం. పరిమితి టైంలో ఆ పనిని చేయడం. స్టింట్. స్టింట్ ఈజ్ ఎ వర్బ్. సో మీనింగ్ వచ్చి పరిమితి ఏర్పరచుకొని ఉంటాం. ఏ పర్సన్ ఫిక్స్డ్ ఆర్ అలాటెడ్ పీరియడ్ ఆఫ్ వర్క్. పీరియడ్ అండ్ టైమ్ ఆర్ ద సినానిమ్స్. హిజ్ వ్యారీడ్ కెరీర్ ఇంక్లూడెడ్ ఎ స్టింట్ యాజ్ ఎ మెజిషియన్. సో అతను మెజిషియన్గా ఒక పరిమితిని ఏర్పరచుకొని ఒక టైంలో అతను చేయడం జరుగుతుంది. హిజ్ వ్యారీడ్ కెరీర్, అతని కెరీర్ ఒక పరిమితి ఏర్పరచుకున్న మెజిషియన్గా జరుగుతుంది అతని కెరీర్. సో యాంటోనిమ్స్ వచ్చి డిస్ట్రిబ్యూట్ ఓవర్ అండ్ ఫ్రీ. సో ఫ్రీగా వదిలేయడం. సో డిస్ట్రిబ్యూట్ ఓవర్, సో డిస్ట్రిబ్యూట్ చేయడము. సో స్టింట్ అంటే పరిమితి ఏర్పరచుకోనడము. ఇక్కడ యాంటోనిమ్స్ వచ్చి డిస్ట్రిబ్యూట్ ఓవర్ అండ్ ఫ్రీ. సో నాట్ అంటే ఒక పరిమితి లేకుండా చేయడం. సో ఫ్రీగా చేయడము. సో సినానిమ్స్ వచ్చి పీరియడ్ అండ్ టైమ్. యాంటోనిమ్స్ వచ్చి డిస్ట్రిబ్యూట్ ఓవర్ అండ్ ఫ్రీ. సో స్టింట్ ఈజ్ ఎ వర్డ్. మీనింగ్ వచ్చి పరిమితి ఏర్పరచుకునటము. యాంటోనిమ్స్ వచ్చి డిస్ట్రిబ్యూట్ ఓవర్ అండ్ ఫ్రీ. నెక్స్ట్ వర్డ్ ఈజ్ స్టాగర్డ్. స్టాగర్డ్ ఈజ్ ఎ వర్డ్. సో మీనింగ్ వచ్చి తీవ్రమైన ఆశ్చర్యము. సడన్ షాక్ అనమాట. సో అస్టోనిష్ ఆర్ డీప్లీ షాక్. సడన్ షాక్ అని చెప్పచ్చు. సో సర్ప్రైజ్, షాక్ ఆర్ ద సినానిమ్స్. ఐ వాజ్ స్టాగర్డ్ టు ఫైండ్ ఇట్ వాజ్ 6:00. సో సడన్గా 6:00 అని చూసేసరికి సడన్గా నేను షాక్ అయ్యాను. 6 అయ్యిందా అని చెప్పి షాక్ అయ్యాను అని చెప్పి అంటున్నారు. యాంటోనిమ్స్ వచ్చి క్యారీ ఆన్ అండ్ కంటిన్యూ. సో ఆశ్చర్యపడకుండా ఉండడం అనమాట. నాట్ సర్ప్రైజ్డ్. సో స్టాగర్డ్ ఈజ్ ఎ వర్డ్. సో మీనింగ్ వచ్చేసి తీవ్రమైన ఆశ్చర్యము. అస్టోనిష్ అంటే విస్తరపోవడం. సో ఆశ్చర్యపోవడం. అస్టోనిష్ ఆర్ డీప్లీ షాక్. సర్ప్రైజ్ అండ్ షాక్ ఆర్ ద సినానిమ్స్. ఐ వాజ్ స్టాగర్డ్ టు ఫైండ్ ఇట్ వాజ్ 6:00. యాంటోనిమ్స్ వచ్చి క్యారీ ఆన్ అండ్ కంటిన్యూ. స్టాగర్డ్ మీన్స్ తీవ్రమైన ఆశ్చర్యం. సో నెక్స్ట్ లాస్ట్ వర్డ్ ఈజ్ రెస్పైట్. రెస్పైట్ ఈజ్ ఎ నౌన్.
మీనింగ్ వచ్చి ఉపశమన పడటము, ఉపశమనము. ఏ షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ ఆర్ రిలీఫ్ ఫ్రమ్ సంథింగ్ డిఫికల్ట్ ఆర్ ప్లెజెంట్. సో ఒక షార్ట్ పీరియడ్ ఆఫ్ రెస్ట్ అని చెప్పచ్చు. రెస్ట్, బ్రేక్, బ్రేకింగ్ స్పేస్ అండ్ ఇంటర్వెల్, ఇంటర్మిషన్ ఆర్ ద సినానిమ్స్. ఫైనల్లీ ఏ రెస్పైట్ ఫర్ కాంగ్రెస్ ఇన్ కర్ణాటక ఎలక్షన్. సో రెస్ట్, కాంగ్రెస్కి కాస్త రెస్ట్ దొరకడం జరిగింది, ఉపశమనము కలిగింది అని చెప్తున్నాను. రెస్పైట్ ఈజ్ అ నౌన్, సో మీనింగ్ వచ్చేసి ఉపశమనము. యాంటోనిమ్స్ వచ్చి అడ్వాన్స్ అండ్ బిగినింగ్, సో స్టార్టింగ్ స్టేజ్ అనమాట. సో రెస్పైట్ అంటే ఇట్ ఈస్ ఎ నౌన్, సో మీనింగ్ వచ్చి ఉపశమనము. యాంటోనిమ్స్ వచ్చి అడ్వాన్స్ అండ్ బిగినింగ్. సినానిమ్స్ రెస్ట్, బ్రేక్, బ్రేకింగ్ స్పేస్, బ్రీతింగ్ స్పేస్, ఊపిరి పీల్చుకోండు. సో రెస్పైట్ ఈజ్ ఎ నౌన్, సో మీనింగ్ వచ్చి ఉపశమనం. సో రిపీట్ చేద్దాం వర్డ్స్ అన్ని. కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ. రిజిమ్ మీన్స్ పాలన. డిస్పెన్సేషన్ అంటే మినహాయింపు. ఎక్స్పెడిషియస్ అంటే త్వరగా చేయడము. సో డిస్డైన్ అంటే ఇతరుల కంటే తాను అధికుడు అని భావించడము. డివల్యూషన్ మీన్స్ ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి దిగివచ్చ రావడము. అండ్ ఏమియబుల్ మీన్స్ ప్రీతిపాత్రమైన. స్టింట్ మీన్స్ పరిమితి ఏర్పరచుకొనడము. స్టాగర్డ్ మీన్స్ తీవ్రమైన ఆశ్చర్యము. రెస్పైట్ మీన్స్ ఉపశమనము. సో ఒకసారి మీనింగ్స్ చూస్తే, కాన్ఫ్లిక్ట్ ఈజ్ ఎ నౌన్, సో మీనింగ్ వచ్చేసి సంఘర్షణ. సినానిమ్స్ వచ్చి డిస్ప్యూట్ అండ్ క్వారల్. డిస్ప్యూట్ అంటే లాంగ్ క్వారల్. యాంటోనిమ్స్ వచ్చి పీస్ అండ్ కామ్. రిజిమ్ మీన్స్ పాలన. సో సినానిమ్స్ గవర్నమెంట్ అథారిటీస్ అండ్ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. యాంటోనిమ్స్ వచ్చి డిసార్డర్ అండ్ డిస్ఆర్గనైజేషన్. ఒక పరిపాలన లేకపోవడం. సో డిస్పెన్సేషన్ ఈజ్ ఎ నౌన్, మీనింగ్ వచ్చేసి మినహాయింపు. సో సినానిమ్స్ వచ్చి ఎగ్జెంప్షన్ ఇమ్యూనిటీ అండ్ ఎగ్జెంప్షన్ ఎక్స్క్లూజన్ ఎగ్జోనరేషన్ ఆర్ ద సినానిమ్స్. వెటో అండ్ బ్యాన్ ఆర్ ద యాంటోనిమ్స్. ఎక్స్పెడిషియస్ అంటే త్వరగా. సో సినానిమ్స్ వచ్చేసి స్పీడీ అండ్ స్విఫ్ట్, క్విక్, రాపిడ్ అండ్ ఫాస్ట్ ఆర్ ద సినానిమ్స్. యాంటోనిమ్స్ స్లో అండ్ ఇన్ఎఫిషియంట్. డిజైన్, డిజైన్ అంటే ఇతరుల కంటే తాను అధికుడు అని భావించడం. స్కాన్ అండ్ డిరైడ్. స్కాన్ మీన్స్ హీనంగా భావించు. డిరైడ్ అంటే వెక్కిరించడము, అపహేళన చేయడం. రెస్పెక్ట్ అండ్ ప్రైజ్ అంటే ప్రశంసలు ఇవ్వడం అనమాట. రెస్పెక్ట్ అంటే గౌరవించడం. యాంటోనిమ్స్ వచ్చి డిజైన్ అంటే ఇతరుల కంటే తాను అధికుడు అని భావించడము. నెక్స్ట్ డివల్యూషన్ అంటే ఒక స్థాయి నుంచి మరో స్థాయికి దిగి రావడము. సో డిక్లైన్ కావడం. సో ఫార్మల్, డెలిగేషన్ అండ్ డిస్పర్సల్ ఆర్ ద సినానిమ్స్ అండ్ డెవలప్మెంట్ ఈజ్ ద యాంటోనిమ్స్. సో ఏమియబుల్ ఈజ్ ద అడ్జెక్టివ్. సో మీనింగ్ వచ్చి ప్రీతిపాత్రమైన. ఫ్రెండ్లీ అండ్ ఆఫబుల్, ఏమికబుల్ అంటే ఫ్రెండ్లీగా ఉండడం. అన్ఫ్రెండ్లీ అండ్ రూడ్ ఆర్ ద యాంటోనిమ్స్. స్టింట్ ఈజ్ ఎ వర్డ్. సో మీనింగ్ వచ్చి పరిమితి ఏర్పరచుకోనడము. సో పీరియడ్ ఆఫ్ టైమ్ని ఒక పనిలో ఏర్పరచుకోవడం. సో పీరియడ్, టైమ్, రన్ అండ్ టర్మ్ ఆర్ ద సినానిమ్స్. డిస్ట్రిబ్యూట్ ఓవర్ అండ్ ఫ్రీ ఆర్ ద యాంటోనిమ్స్. నెక్స్ట్ స్టాగర్డ్ అంటే ఇట్ ఈస్ ఎ వర్బ్. సో మీనింగ్ వచ్చి తీవ్రమైన ఆశ్చర్యము. సర్ప్రైజ్, బివైల్డర్, స్టన్, ఫ్లాబర్గస్ట్, షాక్, షేక్ ఆర్ ద సినానిమ్స్. క్యారీ ఆన్ అండ్ కంటిన్యూ ఆర్ ద యాంటోనిమ్స్. రెస్పైట్ ఈజ్ ఎ నౌన్, సో మీనింగ్ వచ్చి ఉపశమనము. రెస్ట్, బ్రేక్, బ్రీతింగ్ స్పేస్, ఇంటర్వెల్, ఇంటర్మిషన్ ఆర్ ద సినానిమ్స్. యాంటోనిమ్స్ వచ్చి అడ్వాన్స్ అండ్ బిగినింగ్. సో మీనింగ్స్ ఒకసారి చూస్తే, కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ, రిజిమ్ మీన్స్ పరిపాలన, డిస్పెన్సేషన్ మీన్స్ మినహాయింపు, ఎక్స్పెడిషియస్ అంటే త్వరగా, డిస్డైన్ అంటే ఇతరుల కంటే అధికడు అని భావించడము, అండ్ డివల్యూషన్ మీన్స్ ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి దిగి రావడము, ఏమియబుల్ మీన్స్ ప్రీతిపాత్రమైన, స్టింట్ మీన్స్ పరిమితి ఏర్పరచుకును, అండ్ స్టాగర్డ్ మీన్స్ తీవ్రమైన ఆశ్చర్యము, రెస్పైట్ మీన్స్ ఉపశమనము. సో దీస్ ఆర్ ద 10 వర్డ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో అండ్ జై హింద్.